హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్, రాజమండ్రి. గాయస్, ఈ వీడియోలో నేను వెస్ట్ ఫేసింగ్ 100 square yards డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ అయితే చూపిస్తాను. ఇది లొకేషన్ వచ్చేసి కొంతమూరులో అయితే ఉంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను నేను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఒక ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుండి మీరు ఎటువంటి కమిషన్ ఛార్జెస్ లేకుండా ప్రాపర్టీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మా కాంటాక్ట్ నెంబరు కింద డిస్క్రిప్షన్లో అయితే ఉందో ఒకసారి చెక్ చేయండి. వాట్సాప్ ద్వారా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అండ్ ఈ హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఇది వెస్ట్ ఫేసింగ్, పడమర ఫేసింగ్ వస్తుంది. అండ్ 100 గజాలు 100 square yards ఇది. ఈ హౌస్కి స్పెషాలిటీ ఏంటంటే ఇది స్ట్రీట్ ఎండింగ్లో అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అవుట్ సైడ్ అయితే మీరే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాక్ సైడ్ హౌస్ ఉంది కదా, అక్కడ వరకు రోడ్ అయితే ఉంది. సో కార్ ఉన్నవారు కూడా ఈ యొక్క ప్రాపర్టీని అయితే తీసుకోవచ్చు. కార్ పార్కింగ్ అవుట్ సైడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీని డైమెన్షన్స్ వచ్చేసి 20.5x44. ఇది ఫ్రంట్ సిట్అవుట్ ఏరియా. 2-వీలర్ పార్కింగ్ అయితే ఉంది. 4-వీలర్ అయితే ఈ హౌస్కి బయట అవకాశం ఉంది కాబట్టి బయట అయితే పార్క్ చేసుకోవచ్చు. హౌస్ అయితే రెడీ అయిపోయింది, రెడీ టు మూవ్ స్టేజ్లో అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ స్టెప్స్ వచ్చాయి. అండ్ స్టెప్స్ కింద కూడా కొంచెం ప్లేస్ ఉంది. అండ్ ఆ బ్యాక్ సైడ్ ఒక 1 ఫీట్ అయితే సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు, సౌత్ సైడ్ సెట్ బ్యాక్. అండ్ దీనికి మున్సిపాలిటీ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. అండ్ ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్, ఇది 1.3 ఫీట్ అయితే ఉంది. ఇది మెయిన్ డోరు, టేక్ అయితే యూజ్ చేశారు మెయిన్ డోరు. దీని ప్రైస్ అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, అందరూ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఇది హాల్ ఫ్రెండ్స్, అది వితౌట్ 2 లైట్స్తో చూపిస్తాను. అండ్ లైట్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇది సీలింగ్ లైట్స్ అవి కూడా చూసారు కదా, హౌస్ అయితే కంప్లీట్ అయ్యింది. సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది, రూఫ్ లైట్తో సీలింగ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ బెడ్రూమ్కి, మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి మధ్యలో టీవీ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ దీని కొలతల ప్రకారం ఈ విధంగా అయితే డిజైన్ చేశారు. హాల్లో మీకు 2 విండోస్ అయితే ఉంటాయి, యూపీవీసీ విండోస్ విత్ 15 ఇయర్స్ వారంటీతో. మస్కిటో మెష్ ఉంటుంది, ఐరన్ గ్రిల్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ మన మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, రోప్ లైట్తో పాటు పింక్ కలర్ రోప్ లైట్తో చాలా బాగుంది ఇది. అండ్ దీని సైజు 10x11 సైజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక విండో వచ్చింది కంప్యూటర్ పెట్టుకోవడానికి, అక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ ఒక విండో ఉంది. ఈ బీరువా పెట్టుకునే ప్లేస్ నుండి చూసినట్లయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ టాయిలెట్, వెస్టర్న్ కమోడ్తో వస్తుంది. అండ్ గేజర్ పాయింట్ అన్నీ కూడా ఉంటాయి, వెంటిలేషన్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. దీని సైజు 4x7 సైజ్ అయితే ఉంది. ఈ టాయిలెట్లో కూడా ఈ యొక్క వాష్ బేసిన్ అయితే ప్రొవైడ్ చేశారు. గాయస్, వీడియో చూస్తున్నవారు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా అనేక మందికి ఒక వీడియో అయితే రీచ్ అవుతుంది. మీరు కూడా మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ హాల్ సైజ్ వచ్చి 4.8x21 సైజ్ అయితే ఉంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం అండ్ ఫ్లష్ డోర్ అయితే యూజ్ చేశారు.
చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఈ విధంగా స్టోరేజ్ అయితే ఉంది. అండ్ ఇది సీలింగ్ వర్క్ కూడా అంత కంప్లీట్ అయింది. దీనికి ఒక విండో అయితే వస్తుంది. విండోస్ అన్నీ కూడా యూపీవీస్ వస్తాయి, విత్ మస్కిటో మెష్తో పాటు వస్తాయి విండోస్ అన్నీ కూడా. అండ్ ఈ కార్నర్ నుండి చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది. దీని సైజు 10x10 feet అయితే ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళు దేవుని మందిరం అయితే ఇచ్చారు వాళ్ళకి. హాల్ అయితే పొడవుగా ఉంది. కొలతల ప్రకారం ఈ విధంగా అయితే వస్తుంది హౌస్. అండ్ ఇది కిచెన్, ఓపెన్ టైప్ కిచెన్ అయితే వస్తుంది. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అండ్ పైన స్టోరేజ్ కూడా ఉంది. వాల్కి టైల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఒక విండో పైన అడ్జస్ట్ పైన ప్రొవిజన్ ఉంది. స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అయితే వస్తుంది. 15x5 సైజ్తో అయితే ఉంది కిచెన్. అండ్ ఇది బ్యాక్ సైడ్ అంటే ఈస్ట్ సైడ్ యూటిలిటీ ఏరియా. ఇక్కడ వేప గుమ్మం ప్లస్ డోర్ అయితే వచ్చింది. అండ్ యూటిలిటీ ఏరియాలో ఒక కామన్ టాయిలెట్ అయితే ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్కి యూటిలిటీ బాగా సెట్ అవుతుంది యూజ్ చేసుకోవడానికి. అండ్ ఇది కామన్ టాయిలెట్, ఇండియన్ కమోడ్ అయితే యూజ్ చేశారు. ఇది కూడా 4x7 సైజ్ అయితే ఉంది. పీవీసీ డోర్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఈశాన్యంలో బోర్ అయితే ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మరొకసారి దీని డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది వెస్ట్ ఫేసింగ్, 100 square yards, 100 gajalu. దీని ప్రైజ్ వచ్చేసి 40 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి కొంతమూరులోని రాజరాజేశ్వరి నగర్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ పక్క నుండి లోపలికి వచ్చినట్లయితే 1 kilometer లోపలికి అయితే ఉంటుంది. అండ్ ఇది స్లాబ్ ఏరియా, 902 SFT అయితే ఉంది. హౌస్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీడియం బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కావాలనుకునే వారికి ఇదైతే మంచి అవకాశం. అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. పైన 2 stairs వేసుకునే విధంగా కింద బేస్మెంట్ నుండి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంది, మాతో కాంటాక్ట్ అవ్వండి. మొత్తం 100 gajalu, వెస్ట్ ఫేసింగ్, 40 lakhs అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ అయితే ఉంది. అండ్ 30 lakhs వరకు లోన్ అయితే వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోతే కనుక 20 lakhs వరకు ప్రాపర్టీని బే చేసుకుని ఇస్తారు. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఆపోజిట్గా రోడ్ ఎండింగ్ అయితే ఉంది. సో దాని ద్వారా కార్ పార్కింగ్ అనేది బయట అయితే పెట్టుకోవచ్చు. ఆ ప్లేస్ అంతా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. మరొకసారి దీని అడ్రస్ అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇది రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు అని ఉంటుంది. రాజమండ్రిలోని కోరి మార్కెట్ సెంటర్ ఉంటుంది కదా, కోరి మార్కెట్ సెంటర్ నుండి 2 km వచ్చినట్లయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది. కోరి మార్కెట్ సెంటర్ నుండి దాటిన తర్వాత డిమార్ట్ ఉంటుంది. డిమార్ట్ నుంచి వచ్చినట్లయితే కొంతమూరు స్టేట్ బ్యాంక్ అయితే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ పక్క నుండి రాజరాజేశ్వరి ఆలయం బోర్డు ఉంటుంది. ఆ లోపలికి వచ్చినట్లయితే కనుక ఈ ప్రాపర్టీ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ VIP ప్రాపర్టీస్ రాజమండ్రి.